ఇది కౌశల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. మానవులలో శ్రేష్ఠుడవైన ఓ శ్రీరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఇప్పుడు నిద్ర లేవాలి అందరూ కూడా అందులో చెబుతున్నారు సుప్రభాతంలో. తూర్పున సూర్యోదయం కాకముందే ఇంకా అరగంట ముందే నిద్ర లేవాలి. కనీసం నిద్ర లేవాల్సిన సమయం 5:30, అంతకు మించకూడదు. ఇక దాటిందంటే సూర్యోదయం అయిపోతుంది. లేచి ముందు అసలు ఆ సూర్యోదయ రేఖల్ని చూడాలి ఆకాశంలో. ఆ లేత ఎరుపు రంగులో ప్రకాశించే రేఖలు ఉంటాయి, అవి శరీరానికి చాలా మంచిది. సూర్యుడు ఉదయించకముందే అరుణోదయం అంటారు దాన్ని. అరుణోదయ సమయంలో నిద్ర లేచి ముందు బయటికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోమని మన వాళ్ళు అందుకే చెబుతారు, దండం పెట్టమనకనే ఆరతి ఇచ్చే నైవేద్యం ఇచ్చే అని కాదు, ఒకసారి చూస్తామని. దేవుడు దండం పెట్టుకోమంటే అర్థం ఏంటి? కళ్ళు మూసుకోవడం ఎందుకండి? దేవుడు శుభ్రంగా ఆయన అందంగా ఉంటేను శుభ్రం కళ్ళు తెరిచి దండం పెట్టుకో, దండం పెట్టుకోమంటే అర్థం ఎదురుగా ఏర్పడి చూడమని. మనం ఏం చేస్తాం? అక్కడ కూర్చుని కళ్ళు మూసుకోవడం, చెంపలేసుకొని ఈలోపు వెళ్ళిపోమంటారు. అయిపోయింది, ఇంక చెంపలేసుకోవడం మిగిలింది, ఈ మాత్రం ఇంటి దగ్గర వేసుకోవచ్చు అక్కడికెందుకు. అంటే దేవాలయంలోకి వచ్చాము అంటే కళ్ళు మూసుకునేది ఒక క్షణం, తెరిచి చూసేది చాలా ఎక్కువ. చూడాలి దివ్యమంగళ విగ్రహం, పైగా ఎంత బాగుంటుంది చూడడానికి, కింది నుంచి పై వరకు బంగారమే.